తిరుమలగిరులు భక్తజన సంద్రంగా మారాయి. వైకుంఠద్వార దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. మరోవైపు తిరుమలకు వీఐపీల తాకిడి పెరిగింది. తెలుగు రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు స్వామివారిని దర్శించుకుంటున్నారు. జనవరి 1వ తేదీ వరకు భక్తులకు వైకుంఠద్వార దర్శనం కల్పించనుంది టీటీడీ. సిఫార్సు లేఖల స్వీకరణ 10 రోజుల పాటు రద్దు చేసింది. మొత్తంగా 10 రోజుల్లో 8 లక్షల మంది భక్తులకు స్వామివారి వైకుంఠద్వార దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. మంచోడు పాపం కాలు వచ్చి సీతాంతరం ఉంటాను.